మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి నిజామాబాద్ వెళ్తున్న టిఎస్ 08EH7779 మారుతి సుజుకి కారు ప్రమాదవశాత్తు కారు టైరు పేలి నిజామాబాద్ వైపు వెళ్తున్న కారు ఒక్కసారిగా హైదరాబాద్ రోడ్లో ఎగిరి పడింది. ఆ కారులో శ్రీనివాస్, విజయలక్ష్మి అనే దంపతులు ఇద్దరు ఉన్నారు. హైదరాబాద్ రోడ్లో ఎలాంటి వాహనాలు ఆ సమయంలో రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. స్థానికులు చూసి వెంటనే స్పందించడం పట్ల వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరగలేదని స్థానికులు ప్రజలు తెలియపరిచారు.